సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఈరోజు కరోనా వార్డుల్లో తిరిగి ఐసీయూలో జనరల్ వార్డులో ఉన్నటువంటి కరోనా పేషెంట్లను కలవడం జరిగింది. నాతో పాటు మా జిల్లా కలెక్టర్ వెంకట్రామ్ రెడ్డి గారు, మా డైరెక్టర్ గారు తమిళ అర్సి మేడం గారు, మరి అందరం కలిసి ఈరోజు కరోనా పేషెంట్స్ను దగ్గరికి వెళ్ళి వారికి ధైర్యాన్ని చెప్పి ఆసుపత్రిలో సరైనటువంటి సౌకర్యాలు అందుతున్నాయా, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని చెప్పి ఒక్కొక్క పేషెంట్ దగ్గరికి వెళ్ళి మాట్లాడడం జరిగింది. పేషెంట్స్ అందరూ కూడా తమ సంతృప్తిని వ్యక్తం చేశారు. మాకు ఆసుపత్రిలో ఆక్సిజన్ కానీ రెమిడిసివిర్ కానీ మందుల కొరత ఎంతమాత్రమూ లేదు. రోజు ఉదయం బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచు, రాత్రి భోజనం కూడా సరైన సమయంలో వేడివేడిగా భోజనం కూడా అందిస్తున్నారని చెప్పి పేషెంట్స్ తమ సంతృప్తిని వ్యక్తం చేయడం జరిగింది. ముఖ్యంగా సిద్దిపేట జిల్లాలో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఇంటింటికి సర్వే కార్యక్రమాన్ని మనం చేపట్టుకోవడం జరిగింది. రాష్ట్రం మొత్తం కూడా ఇంటింటికి సర్వే జరుగుతూ ఉంది. సిద్దిపేటలో గ్రామీణ ప్రాంతంలో 2,26,394 ఇండ్లను మరి తిరిగి 7,463 మందిని వ్యాధి లక్షణాలు ఉన్నటువంటి వారిని గుర్తించి అక్కడే వారికి కోవిడ్ కిట్ ఇవ్వడము, ఐసోలేట్ చేసి మా లోకల్ టీమ్స్ వారికి రోజు వారి యొక్క ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ మరి గ్రామ స్థాయిలోనే కరోనా కట్టడి కోసం ప్రభుత్వం ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. జిల్లాలో 7,463 మంది గ్రామాల్లో మరి పాజిటివ్ లక్షణాలు ఉన్నటువంటి వాళ్లకు ఇప్పటికే ప్రాథమిక దశలోనే వైద్యాన్ని అందించి మరి వారిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈ ఇంటింటికి కోవిడ్ సర్వేతో మనకు చాలా బెనిఫిట్ జరుగుతూ ఉంది. ఒకటి, పేషెంటు సీరియస్ కాకపోవడము, పేషెంటు ఆక్సిజన్ అవసరం పడకుండా పోవడము, పేషెంటు చనిపోకుండా మనం ప్రాథమిక దశలోనే వైద్యాన్ని అందించే అవకాశం మనకు కలుగుతూ ఉంది. ఇది మంచి ఫలితాలను కూడా ఇచ్చింది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో స్టార్ట్ చేసినటువంటి ఇంటింటికి కోవిడ్ సర్వే ఇవాళ భారతదేశ ప్రభుత్వం కూడా దీన్ని తీసుకొని దేశం మొత్తం కూడా ఇది చేయాలని చెప్పి ప్రధానమంత్రి గారు పిలుపునిచ్చారు. అంటే ముందు చూపుతో మన ముఖ్యమంత్రి గారు ఈ మన రాష్ట్రంలో స్టార్ట్ చేసినటువంటి ఇంటింటికి కోవిడ్ సర్వే అద్భుతమైన ఫలితాలు అందించింది. రాష్ట్రంలోని అన్ని ఇండ్లను కూడా ఇప్పటివరకు సర్వే చేశారు. దాదాపు రాష్ట్రం మొత్తం కూడా కలిపి 1,3,00,000 మంది ఇలాంటి వ్యాధి లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళని గుర్తించడం వల్ల ఈరోజు వారికి ప్రాథమిక దశలో ట్రీట్మెంట్ దొరుకుతూ ఉంది. దీంతో కొంత పాజిటివిటీ రేట్ కూడా రాష్ట్రంలో తగ్గుతూ ఉంది. సో దీని మీద కూడా మరి ప్రభుత్వం సెకండ్ రౌండ్ కూడా చేయమని చెప్పినాం. వ్యాధి లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళని కూడా జాగ్రత్తగా మానిటర్ చేయమని చెప్పి కూడా ప్రభుత్వం చెప్పడం జరిగింది. పట్టణ ప్రాంతాల్లో కూడా సిద్దిపేట జిల్లాలో ఉండే పట్టణ ప్రాంతాల్లో 70,215 మంది మరి హౌస్ హోల్డ్స్ ఉన్నాయి. ఈ 70,215 హౌస్ హోల్డ్స్లో 2,100 మంది మరి వ్యాధి లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళని గుర్తించి ఈ జిల్లాలో ఉండే అన్ని పట్టణ ప్రాంతాల్లో ఉండే వారికి మరి ఆ 2,100 మందికి కోవిడ్ కిట్స్ కూడా అందజేయడం జరిగింది. వారిని రోజు డైలీ బేసిస్లో మార్నింగ్ ఈవినింగ్ మా ఆశాలు, మా అంగన్వాడీలు, ఆ పిహెచ్సి డాక్టర్లు వారిని మానిటర్ చేస్తూ ఉన్నారు. వారికి తగిన సూచనలు, సలహాలు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. జిల్లాలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈరోజు ఆక్సిజన్కు జిల్లాలో ఇబ్బంది లేదు, రెమిడిసివిర్కు కొరత లేనే లేదు. ఇవాళ రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా రెమిడిసివిర్ ఇంజెక్షన్లు అందించడం జరుగుతూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 5,00,000 రెమిడిసివిర్ ఇంజెక్షన్లను ప్రభుత్వ దవాఖానలో ఇవ్వడం జరిగింది. ఏదైతే రెమిడిసివిర్ కొరత అని కొంతమంది ప్రతిపక్షాలు గొడవ చేస్తున్నారు, కానీ అది కార్పొరేట్లో ఎక్కడన్నా కొరత వస్తే రావచ్చు, కానీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో, తాలూకా స్థాయి ఆసుపత్రిలో కూడా ఈరోజు రెమిడిసివిర్ అందుబాటులో ఉంది. ఏ జిల్లాకు పోయినా, ఏ ప్రభుత్వ ఆసుపత్రికి పోయినా ఈరోజు రెమిడిసివిర్ కొరత లేనే లేదు. మన ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా కంపెనీలతో మాట్లాడి ఇంజెక్షన్లను తెప్పించి ఉచితంగా అన్ని ప్రభుత్వ దవాఖానలలో రెమిడిసివిర్ ఇంజెక్షన్లను అవసరమైన వారికి డాక్టర్లు అందించడం జరుగుతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు ఆక్సిజన్ కూడా ఎక్కడ కొరత లేదు. ప్రభుత్వ ఆసుపత్రులలో ఇవాళ ఐసీయూ పడకలు కానీ, వెంటిలేటర్లు కానీ,
మరి అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. ప్రజలు వీటిని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కూడా నేను అప్పీల్ చేస్తూ ఉన్నాను. ఏ ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వ ఆసుపత్రిలో ఈరోజు వరకు ఆక్సిజన్ కొరత లేదు, ఈరోజు వరకు రెమిడిసివిర్ కొరత లేదు, ఈరోజు వరకు ఏ రకమైన మందుల కొరత రాకుండా ఇవాళ మన రాష్ట్ర ప్రభుత్వం దీన్ని జాగ్రత్తగా ముందుకు తీసుకొని పోతా ఉంది. వాస్తవంగా చూస్తే దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఆక్సిజన్ అందక చాలా చోట్ల కూడా రోగులు చనిపోయినారు. మన మహారాష్ట్రలో చూసాం, కర్ణాటకలో చూసాం, ఆంధ్రప్రదేశ్లో చూసాం, ఢిల్లీలో చూసాం, గోవాలో చూసాం. కానీ తెలంగాణలో మాత్రం మన అధికారులు బాగా కష్టపడి పనిచేసి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ ఆక్సిజన్ రెమిడిసివిర్ కొరత రాకుండా చాలా జాగ్రత్తగా రాష్ట్రమంతా కూడా చేయడం జరుగుతూ ఉంది. వ్యాక్సినేషన్లో కూడా సిద్దిపేట జిల్లా మొదటి స్థానంలో ఉంది. 219,986 మందికి ఈ జిల్లాలో వ్యాక్సిన్ ఇవ్వడం జరిగింది. 45 సంవత్సరాల పైబడి వయసు కలిగిన దాంట్లో 98% మందికి వ్యాక్సిన్ ఇచ్చాము. 219,986 మందికి ఇచ్చాము. సో వ్యాక్సిన్ రెండవ దశ ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఉంది. కోవిషీల్డ్కి సంబంధించి ఎవరు కూడా ఇప్పుడు ఇవ్వాల్సిన వాళ్ళు లేరు. ఎందుకంటే వాళ్లకు పరిమితి పెంచారు. 6 వారాల నుంచి దానిని 12 వారాలకు పెంచడం వల్ల ఇంకొక 4 రోజుల వరకు కోవిషీల్డ్ సెకండ్ డోస్ తీసుకోవాల్సిన వాళ్ళు ఎవరూ లేరు. కోవాక్సిన్కి సంబంధించి 3 లక్షల మంది ఉన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి వ్యాక్సిన్ సకాలంలో రావడం లేదు. ఇప్పటి వరకు మన రాష్ట్రంలో కేవలం 58,000 కోవాక్సిన్ మాత్రమే ఉన్నాయి. అవసరం 3 లక్షలు ఉంది. కానీ అవసరానికి తగినంత రాకపోవడం వల్ల మనం వ్యాక్సిన్ అందించలేకపోతా ఉన్నాం. ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వంతో మన అధికారులు గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు, వ్యాక్సిన్ కోసం ప్రయత్నం చేస్తున్నాం. వ్యాక్సిన్ అందిన వెంటనే తప్పకుండా 45 సంవత్సరాల పైబడినటువంటి వారికి సెకండ్ వ్యాక్సిన్ కూడా అతి త్వరలో అందించడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాం. మన జిల్లాలో కూడా మిగిలిన వాళ్ళందరికీ కూడా మేము అందించడం జరుగుతుంది. ముఖ్యంగా మన ఈ టెస్ట్లకు సంబంధించి కూడా ఈరోజు మన జిల్లాలో ఇప్పటివరకు కరోనా టెస్టులు సిద్దిపేట జిల్లాలో 515,378 మందికి కరోనా పరీక్షలు చేయడం జరిగింది. 515,378 మందికి ఇందులో ఆర్టీపీసీఆర్ పరీక్షలు 28,451, ర్యాపిడ్ టెస్టులు 4,86,927 ర్యాపిడ్ టెస్టులు కూడా చేశాం. ఇందులో 31,000 మంది పాజిటివ్గా నిర్ధారించబడ్డారు. అంటే 515,378 పరీక్షలు చేస్తే 31,073 మంది పాజిటివ్గా గుర్తించబడ్డారు. సో పరీక్షలు కూడా అన్ని పిహెచ్సిల్లో కూడా చేయడం జరుగుతూ ఉంది. పరీక్షలు అవసరం లేకుండా కూడా వ్యాధి లక్షణాలు వచ్చిన వారికి ఇంటింటికి కోవిడ్ సర్వేలో భాగంగా వారికి గ్రామంలోనే కిట్లు అందించి ప్రాథమిక దశలోనే వారికి వ్యాధికి అవసరమైనటువంటి మందులు ఉచితంగా ప్రభుత్వం అందించి వారిని కాపాడుకునేటువంటి ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. ఇది కాకుండా మన సిద్దిపేట మెడికల్ కాలేజీలో ఇప్పటి వరకు దాదాపు 705 మంది కరోనా చికిత్స పొంది వాళ్ళు మంచిగా ఇంటికి పోయినారు. 705 మందికి సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనాతో వ్యాధిగ్రస్తులు నయమైన తర్వాత ఇంటికి వెళ్ళడం జరిగింది.